అధికారానికి వచ్చిన 5 ఏళ్లలో 20 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ వెల్లడించారు. అధికారానికి రాగానే శాశ్వత ప్రాతిపదికన పట్టాలు ఇస్తామని అన్నారు. జై జై లోకేష్ అధికార లోకేష్ కదిలే యువగణ యువగణ జన ప్రగతి కోసం అదిగో జన స్వర उम्मडि नेल्लूरु जिल्ला वेंकटगिरि नियोजकवर्गंलो लोकेष युवगडं पादयात्र विजयवंतंगा कोनसागिंदि. वेलुकोंड पेंचलकोन अडवुल्लो मारुमूल कुग्रामाल्लो पादयात्र सागिस्तुन्नारु. कुटुंब सभ्युलु आया ग्रामाल प्रजल समस्यलनु तेलुसुकुंटुन्नारु. प्रति ऊरिलोनू आयनकि प्रजलु पूलवर्षं कुरिपिस्तू हारतुलु पडुतू डप्पुल मूत मोगिस्तू टपासुलु कालुस्तू स्वागतं पलुकुतुन्नारु. नेरुगा लोकेष नि कलवटं समस्यलु चेप्पुकुंटू आनंदंलो मुनिगि तेलुतुन्नारु. लोकेष हामील जल्लु कुरिपिस्तुन्नडं प्रति समस्यनि एला परिष्करिस्तारो विवरिस्तू उंडटंतो ఆనందంలో మునిగి తేలుతున్నారు. పిలిచే యువతర యువతర తమ భవిత కోసం ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యం రవయనవ తేజమా చంద్రనగరి సూర్యమా సూర్యమా నీలాక చూసి రాష్ట్రమే రాష్ట్రమే ఉప్పొంగి నాయక వెంకటగిరి నియోజకవర్గం పెనపర్తి క్యాంపు సైట్ నుంచి 131వ రోజు లోకేష్ యువగణం పాదయాత్ర ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలోని ఊరూర భారీ ఏర్పాట్లు చేశారు. ఓబ్లాయిపల్లి ఆఖిలి వలస గుండవోలు ఏపూరు వెలుగోను జంక్షన్ మీదుగా రావూరు వరకు పాదయాత్ర కొనసాగింది. ఆఖిలి వలసలో లోకేష్ రచ్చబండలో పాల్గొని గ్రామస్తుల సమస్యలని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఓబులాయిపల్లి గుండవోలు వెలుగోను జంక్షన్ల వద్ద గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. ఏపూరులో రైతులతో సమావేశమయ్యారు. ఓబులాయిపల్లిలో కండలేరు జలాశయం కింద సుమారు 19 గ్రామాలు ముంపుకి గురయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన జగన్ కనీసం 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నామని చెప్పారు. లోకేష్ మాట్లాడుతూ నిర్వాసితులు సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలిస్తామని తెలిపారు. మెట్ట ప్రాంతాల్లో వలసలు అరికట్టేందుకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. గత ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మనం బిడ్డలు పై చదువు చదివించడానికి ప్రభుత్వం స్కాలర్షిప్ గతంలో వేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన కార్యక్రమం ఎత్తేసి విద్యా దీవెన వసతి దీవెన అని ఈరోజు తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు. రేపు బాబుగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమం రద్దు చేసి డైరెక్ట్ గా స్కాలర్షిప్ ఆ కాలేజీకి గాని యూనివర్సిటీకి వేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో ఎట్లయితే ఆ స్కాలర్షిప్ విధానం ఉండేదో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీలాంటి యువకులు తల్లిదండ్రులకు భారం కాకుండా లక్ష్యంతోనే ఈ కార్యక్రమం మేము చేపడతాం. చంద్రబాబు సీఎంగా పింఛను 200 నుంచి 500 ఆ తర్వాత 2000 చేశారని గుర్తు చేశారు. జగన్ 700 రూపాయలు పెంచి పాలాభిషేకం చేయించుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తీసేసిన పెన్షన్లు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు ముగ్గురు పిల్లల్లో ఒక్కరికే పోషణ ఇస్తానని జగన్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. తల్లి మీరు ఏం చేశారంటే పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకునే బాగా ఏమ్మా తల్లి మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ముందల పెన్షన్ ఎంత తల్లి ఎంత అందరు మర్చిపోయినారు. బాబు గారు ముఖ్యమంత్రి అవ్వకుండా ముందల చాలి చాలిని 200 రూపాయలు పెన్షన్. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి 6 నెలల్లో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దాని తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఏకంగా 1000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఏమ్మా అవునా కదా అంటే 5 సంవత్సరాల్లో 1800 రూపాయలు పెంచినారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం చేసే 4 సంవత్సరాలు 2 నెలల్లో 750 రూపాయలు పెంచినాడు. మళ్ళీ దానికి ఆయనకి పాలాభిషేకం చేయాలా, మళ్ళీ ఆయన జిల్లాకు వస్తే కార్యక్రమాలకు వెళ్ళాలా, ఎందుకు 750 రూపాయలు పెంచినందుక?
అంతేగా తల్లి, ఇప్పుడు అవ్వ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్ చేసినాడు ఈ ముఖ్యమంత్రి. ఏమా కరెంటు బిల్లు పెంచింది ఎవడు? ఈ ప్రభుత్వమే కదా. ఏ మే మాసం బిల్లు వచ్చిందా? కరెంటు బిల్లు షాక్ కొట్టిందా? షాక్ కొట్టిందా బిల్లు? చాలా సమస్య ఉంది. ఏదో ఆస్తుందని కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఏకంగా పెన్షన్ ఈరోజు కట్ చేస్తున్నారు. తల్లి ధైర్యంగా ఉండు. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసేసిన 6 లక్షల పెన్షన్ మళ్ళీ మేము ఇస్తాం. సో ధైర్యంగా ఉండు తల్లి, ఓకేనమ్మా? పక్క రాష్ట్రాలతో పోల్చితే డీజిల్ పెట్రోల్ ధర 12 రూపాయలు ఎక్కువని లోకేష్ గుర్తు చేశారు. జగన్ దగ్గర బ్లూ రెడ్ బటన్లు ఉంటాయని, బ్లూ బటన్లు 10 రూపాయలు వేసి రెడ్ బటన్ తో 100 రూపాయలు లాగేస్తాడని అన్నారు. వన్ టైం సెటిల్మెంట్ ఒక పెద్ద కుంభకోణమని, అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పట్టాలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నారని, 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీదేనని అన్నారు. అన్నగారు మీరు చెప్పినట్లు పక్క రాష్ట్రాలతో పోల్చితే అమ్మా, 1 లీటర్ డీజిల్ ఆంధ్ర రాష్ట్రంలో 12 రూపాయలు ఎక్కువ. 12 రూపాయలు బాబు గారు ఉన్నప్పుడు ఆటో ఛార్జీలు ఎంత, ఇప్పుడు ఎంత? బాగా పెరిగినాయా? ఏమా గ్యాస్ ధరలు పెరిగినాయా? పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది, ఒంటి నూనె ధర పెరిగింది, అన్ని ధరలు పెంచినారు. ఇప్పుడు నేను జగన్కి 2 అలవాట్లు ఉందన్న, ఆయనకి 2 బటన్లు ఉంటాయి. ఒక బటన్ బులుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. మీ కంపెనీదా బులుగు బటన్? నొక్కుతాడు 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది, కానీ ఆ ఎర్ర బటన్ నొక్కుతాడు 100 రూపాయలు అకౌంట్ నుంచి లాగేస్తాడు. అవునా కాదలే? మీరన్నట్టు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, ఇన్సూరెన్స్ విపరీతంగా పెరిగిపోయింది, రోడ్లు ఎంత నాశరికంగా ఉన్నాయో మనకి తెలుసు. ఇంకో పక్కన పాప పోలీస్ సోదరులు మంచి ఫోటోగ్రాఫర్లు చేశారు. పోలీస్ సోదరులు ఇప్పుడు గంజాయి స్మగ్లర్స్ పట్టుకోట్లా, వాళ్ళ ఎంతసేపు ఆటో వెళ్తే ఫోటో కొట్టాలా? అవునా కదా? ఆటోలో ఒక 2 ఎక్కువంటే ఫోటో కొట్టాలా? వాళ్ళందరికీ ఇప్పుడు ఫోటోలు డ్యూటీ ఇచ్చాడు పాపం. దానివల్ల వీళ్ళకి విపరీతమైన ఫైన్లు వస్తున్నాయి ఆటో డ్రైవర్లకి. అందుకే మీకోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కార్పొరేషన్ ద్వారా ఇన్సూరెన్స్, అదేవిధంగా రాబోయే రోజు ఎలక్ట్రిక్ ఆటోలు, ఛార్జింగ్ స్టేషన్స్, అదేవిధంగా ఆటో స్టాండ్లు కూడా పెద్ద సమస్యగా మారింది. ఇది అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీకోసం చేపడుతుంది. ఆకలి వలస కాలనీలో తాగునీటి సమస్య వల్ల కీళ్ల నొప్పులు, కిడ్నీల రోగాలతో బాధపడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. తన తల్లి నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ తక్షణం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఏమా తాగునీటి సమస్య ఉందా ఊర్లో? ఈ నీళ్ళు తాగితే కీళ్ళ నొప్పులు వస్తున్నాయా? కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకే అమ్మా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి ఉచితంగా అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ లోపల తమ్ముడు అడిగాడు గనక, నేను ఇప్పుడు ఈ అంటే కార్యక్రమం పూర్తయిన తర్వాత వివరాలు సేకరిస్తాను, అవసరం అయితే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారి పేరు పైన మా తల్లి ఒక ట్రస్ట్ నడిపిస్తుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్లు మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. తప్పనిసరిగా మన గ్రామానికి ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ఇప్పుడు తీసుకుంటా. 10 నెలల తర్వాత ఎటుకో ప్రభుత్వం వస్తుంది, అప్పుడు పైప్ లైన్ ఇస్తా, ఈ లోపల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. వెంకటగిరి నియోజకవర్గం ఏపూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలుగు గంగ కాలువ మా గ్రామం దిగువ ప్రాంతం నుండి వెళుతోంది, ఈ కాలువ పనులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది, కాలువ ఆధునీకరణ పనులు, అభివృద్ది చర్యలు ఏమీ తీసుకోవటం లేదు, మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ముఖ్యమంత్రి జగన్ కు దోచుకోవటం, దాచుకోవటం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయడంపై శ్రద్ద లేదని లోకేష్ ఆరోపించారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కాలువల ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని అన్నారు. యువగణం యువగణం.
బలం